కర్నూలు జిల్లా డోన్ పట్టణం యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ ఫీల్డ్ ఆఫీసర్లు పొదుపు మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో మహిళలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బుక్ కీపర్ రంగస్వామి మాట్లాడుతూ, పోసానిపల్లి గ్రామానికి చెందిన ఎస్సీ సంఘంలో 2000 నుండి ఆ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్గా పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. 16 గ్రూపులకు ఇన్ఛార్జిగా పనిచేస్తూ లోను కోసం డాక్యుమెంటేషన్ చేయడానికి బ్యాంక్ మేనేజర్ ఫీల్డ్ ఆఫీసర్ వేధింపులకు గురి చేస్తున్నారని, 2000 రూపాయలు కమిషన్ డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. కమిషన్ ఇవ్వడానికి నిరాకరించడంతో పొదుపు మహిళలను బ్యాంకు నుంచి గెంటి వేశారు. అప్పుడు డబ్బులు అయిపోయినగా ఇప్పుడు 2 ఏళ్ళు అయింది డబ్బులు వేసి మీరు వడ్డీ కట్టాలంటున్నారు. మేము వడ్డీ కట్టము, మాకు 3 లక్షలే ఇవ్వాలన్నాము. ఈ 3 లక్షలు 8 లక్షలు అయితే ఇస్తాము, 2 లక్షకు 2 వేలు కట్టాలంటారు. వాళ్ళు మాకు సర్వీసింగ్ ఛార్జ్ చేస్తున్నారు. ఇచ్చే తట్ట మేము వాళ్ళకి 2 వేలు ఇస్తే మాకు దుడ్డు 8 లక్షలు ఇచ్చే తట్ట, మాకు 5 లక్షలే చాలన్నాము. నమస్కారం, నా పేరు రంగస్వామి. నేను కోసానిపల్లి బుక్ కీపర్గా పనిచేస్తున్నాను. మాది కోసానిపల్లి గ్రామ యొక్క సంఘము. నాకు 16 సంఘాలు ఉన్నాయి. మా సంఘాలలోన 6 గ్రూపులకు ఇప్పుడు లోన్ పెట్టినాము. 6 గ్రూపుల లోన్ గాను 5 లక్షలు మేము డాక్యుమెంటేషన్ తయారు చేసింటే 8 లక్షల రూపాయలు వేశాడు. 8 లక్షల రూపాయలు మాకు వద్దని సభ్యులు అడిగితే, అటైతే సర్వీసింగ్ ఛార్జ్ కింద ఒక్కొక్క 1,02,000 రూపాయల ప్రకారం మాకు ఇవ్వాల్సిందే. నెల వడ్డీ 8,000 రూపాయలు ఇవ్వాల్సిందే. మొత్తం 24,000 రూపాయలు కట్టి మీరు లోన్ క్యాన్సిల్ చేసుకుంటారని చేసుకోండి అని మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు. మహిళలు వచ్చాడితే మెడగొడ్డు తొప్పిడంగా జరిగింది ఈరోజు. అందుకోసం మల్లోతురు ఈ విధంగా జరగకూడదంటే కలెక్టర్ గారు, మా డిఆర్డీఏ పీడీ గారు మాకు న్యాయం చేయాలని పదే పదే కోరుకుంటున్నాం మా మహిళల తరఫున.